పంచిరియాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు వివాదాస్పదంగా మారాయి. పుట్టినరోజు సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తల్వార్తో కేక్ ను కట్ చేశారు. భారీ తల్వార్తో కేక్ కట్ చేయడంపై పొలిటికల్ రగడకు దారితీసింది. బాధ్యతగల ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇలా మారణాయుధాలతో కేక్ కట్ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతూ ఉన్నాయి. ఆయుధంతో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సుమోటోగా స్పందించి కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు సిపిని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు వివాదాస్పదంగా మారాయి. పుట్టినరోజు సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తల్వార్తో కేక్ కట్ చేశారు. భారీ తల్వార్తో కేక్ కట్ చేయడంపై పొలిటికల్ రగటకు దారితీసింది. బాధ్యత గల ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇలా మారణాయుధాలతో కేక్ కట్ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆయుధంతో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సుమోటోగా స్పందించి కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు సిపిని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు వివాదాస్పదంగా మారాయి. పుట్టినరోజు సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తల్వార్తో కేక్ కట్ చేశారు. భారీ తల్వార్తో కేక్ కట్ చేయడంపై పొలిటికల్ రగటకు దారితీసింది. బాధ్యత గల ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇలా మారణాయుధాలతో కేక్ కట్ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆయుధంతో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సుమోటోగా స్పందించి కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు సిపిని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు వివాదాస్పదంగా మారాయి. పుట్టినరోజు సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తల్వార్తో కేక్ ను కట్ చేశారు. భారీ తల్వార్తో కేక్ కట్ చేయడంపై పొలిటికల్ రగడకు దారితీసింది. బాధ్యత గల ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇలా మారణాయుధాలతో కేక్ కట్ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆయుధంతో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సుమోటోగా స్పందించి కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు సిపిని కోరుతున్నారు.
Thank you.